గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏప్రిల్ 7. ఈ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ప్రపంచమంతా కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటుంది. కానీ మనకున్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ కరోనా వైరస్ వలన ఈ విషయం ఇంకాస్త మనం స్పెసిఫిక్గా దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఎంతో మేలు సమాజానికి జరుగుతోంది. అన్ని దేశాలు కూడా సమాచారాన్ని పంచుకుంటూ ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తుంది. అంత పనిచేసినప్పటికీ కూడా ఈ కరోనా వైరస్ వలన ఇటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. అంటే ఇటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, గైడ్ మార్గదర్శకాలు ఎలా ఉండాలి అని అన్ని దేశాలకు సూచిస్తూ అన్ని దేశాల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఏ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి ఏప్రిల్ 7, జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఈ సంవత్సరం 2020 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏది అంటే సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్. చూడండి, నర్సెస్ అన్నప్పుడు వీరు ప్రత్యక్షంగా రోగి పక్కన ఉండి ఆ రోగులందరికీ కూడా సేవ చేస్తారు. వీళ్ళందరినీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటారు. నిజంగా వాళ్ళే కనుక లేకపోతే ఈ ప్రజలకు ఇటువంటి ఆరోగ్యం, ఇటువంటి సేవలు అనేవి ఎట్టి పరిస్థితులు దక్కవు. కాబట్టి వారందరినీ కూడా పూర్తిగా గౌరవించాల్సిన బాధ్యత మనది. అందుకే వారి గౌరవార్థకంగా ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్. ఇక ఒకటి, రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలి. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా, ఆ రికమెండేషన్ ద్వారా భారతదేశానికి సంబంధించి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ పరిషత్తు యొక్క మొదటి మీటింగు డిసెంబర్ 9, 1946 జరిగింది. అయితే ఆ రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మీతో డిస్కస్ చేయాలి. అది ఏంటనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక్కసారి, మీరు ఈ డాక్యుమెంట్ చూడండి. ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కారు? ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కారు? చూడండి, మన రాజ్యాంగ పరిషత్తును తీసుకుంటే రాజ్యాంగ పరిషత్తులో మనకు రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు నామినేట్ చేయబడ్డ వ్యక్తులు, అలాగే రెండవది పరోక్షంగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు. అంటే ఆ సభ్యులందరూ కూడా పరోక్షంగా, పరోక్ష పద్ధతి ద్వారా ఎన్నుకోబడ్డవారు, అలాగే నామినేట్ చేయబడినవారు, రైట్? ఇది రాజ్యాంగ పరిషత్తులో ఉన్న సభ్యులు. అయితే మన క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కారు? చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా ఎగ్జామ్స్లో ఇంతకుముందు అడిగారు, మళ్ళీ మళ్ళీ అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్. చూడండి, ఆప్షన్ ఏ కనుక చూసుకుంటే జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు పేర్లు కనిపిస్తున్నాయి. కానీ మనందరికి తెలిసిన విషయం ఏది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగానికి ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మనం అంటాం. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. డ్రాఫ్టింగ్ కమిటీ అనేది రాజ్యాంగ పరిషత్తులో ఒక భాగం కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా ఉన్నారు, మనకు తెలిసిన విషయమే. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారిని తీసుకుంటే మన భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి ఆయనే. డిసెంబర్ 13 ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానమే తర్వాత కాస్త అది భారత రాజ్యాంగంలో పీఠికగా మారింది. అంటే చాలా క్లియర్, జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడ రాజ్యాంగ పరిషత్తులో సభ్యులుగా ఉన్నారు, రైట్? అంటే జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరు కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యులే. అలాగే డాక్టర్ సచ్చిదానంద సిన్హా, అలాగే హెచ్సి ముఖర్జీ వీరిద్దరిని కనుక మనం తీసుకుంటే ఈ ఇద్దరికి సంబంధించిన రెండు ముఖ్యమైన విషయాలు. చూడండి, ఇప్పుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎవరు అంటే రాజ్యాంగ పరిషత్తు మొదటి సమావేశం జరిగింది
డిసెంబర్ 9, 1946. మరి ఆ సమావేశానికి అధ్యక్షత వహించడానికి ఒకరు ఉండాలి. కాబట్టి తాత్కాలికంగా ఆ సభలో ఉన్న అత్యంత సీనియర్ వ్యక్తి అయిన డాక్టర్ సచ్చిదానంద సిన్హాని తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించమని కోరారు. అంటే రాజ్యాంగ పరిషత్తు యొక్క తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ సచ్చిదానంద సిన్హా. ఇది డిసెంబర్ 9 జరిగిన విషయం ఇది. అలాగే డిసెంబర్ 11, 1946 డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ని రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏమిటో రెండు పేర్లు మనకి ఇంపార్టెంట్, డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఇంపార్టెంట్, అలాగే డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ కూడా మనకి ఇంపార్టెంట్. సచ్చిదానంద సిన్హా గారేమో తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తే ఇక మిగతా కాలం అంతా కూడా అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తి డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్. క్లియర్? అంటే ఈ సచ్చిదానంద సిన్హా గారు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు. అలాగే హెచ్సి ముఖర్జీని కనుక తీసుకుంటే వారు రాజ్యాంగ పరిషత్తు యొక్క ఉపాధ్యక్షుడిగా వారు వ్యవహరించారు. రైట్? అలాగే అంటే మన ఈ ప్రశ్నకు సంబంధించి ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు, అలాగే ఆప్షన్ బి కూడా ఆన్సర్ కాదు. ఎందుకంటే ఆప్షన్ ఏ బిలో ఉన్న నలుగురు కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యులే. అలాగే ఆప్షన్ సి కనుక తీసుకుంటే హెచ్ఎన్ కుంజురు అలాగే బాబు జగ్జీవన్ రామ్, వారి గురించి మనం ఇటీవలే మాట్లాడుకున్నాము, రాజ్యాంగ పరిషత్తులో సభ్యులని, అలాగే భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రి అని బాబు జగ్జీవన్ రామ్ గురించి తెలుసుకున్నాము. అంటే హెచ్ఎన్ కుంజురు అలాగే బాబు జగ్జీవన్ రామ్ ఇద్దరు కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యులే. దయచేసి ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి, ఫస్ట్ లా మినిస్టర్. అలాగే బాబు జగ్జీవన్ రామ్ ఆయనే భారతదేశానికి మొదటి కార్మిక శాఖ మంత్రి, ఫస్ట్ లేబర్ మినిస్టర్. రైట్? అంటే ఇప్పుడు మనకు చాలా క్లియర్గా ఏం తెలిసింది, ఆప్షన్ ఏ కాదు, బి కాదు, సి కాదు. ఎందుకంటే ఈ ఆరుగురు కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యులే. ఇక చివరగా తీసుకుంటే మనం జాతిపిత మహాత్మా గాంధీ, అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ప్రముఖులు ఇద్దరు కూడా రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కారు. ఒకరు భారతదేశానికి ఫాదర్ ఆఫ్ ద నేషన్, అలాగే మహమ్మద్ అలీ జిన్నా ఆయన ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫర్ పాకిస్తాన్. రైట్? ఈ ఇద్దరు ప్రముఖులు రాజ్యాంగ పరిషత్తులో సభ్యులు కారు. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఆన్సర్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఏప్రిల్ 7. రైట్? ఏప్రిల్ 7. అలాగే ఈ సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ ఏది అనంటే సపోర్ట్ నర్సెస్ అండ్ మిడ్వైవ్స్. ఓకే, దయచేసి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్? ఇక ఈరోజుకి సెలవు, మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.